బిజినెస్ అప్డేట్ చూద్దాం. దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం నష్టాలు తప్పలేదు. అంతకుముందు సెషన్లో రికార్డు స్థాయిలో కొత్త గరిష్టాలకు చేరిన సూచీలు శుక్రవారం లాభాల స్వీకరణ కారణంగా బలహీనపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడంతో పాటు ఆసియా మార్కెట్లో మిశ్రమ ర్యాలీ, దేశీయంగా మదుపర్లు అమ్మకాలకు దిగడంతో నష్టాలు ఎదురయ్యాయి. వీటితో పాటు గురువారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు స్వల్పంగా పెరగడం కూడా మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరల పెరుగుదల ఆర్బీఐ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చని, ఇది మార్కెట్ల ర్యాలీని బలహీనపరిచిందని విశ్లేషకులు తెలిపారు. ఇక దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 71.77 పాయింట్లు నష్టపోయి 82,890 వద్ద, నిఫ్టీ 32.40 పాయింట్లు కోల్పోయి 25,356 వద్ద ముగిశాయి. ఈరోజు మార్కెట్కి సంబంధించి వారి విశ్లేషణ అందించడానికి సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రమణారావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అంటే లాస్ట్ వీక్ మీ అబ్జర్వేషన్ ఏంటి సార్, ఎలా ఉంది మార్కెట్? లాస్ట్ వీక్ బోత్ సెన్సెక్స్ నిఫ్టీ కూడా 2% రైజ్ అవడం చూసాం. సెన్సెక్స్ అనేది ఆల్ టైమ్ హై 83,000 వచ్చింది. అలాగే నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై 25,400 లో నియర్బై క్లోజ్ అయింది. లాస్ట్ వీక్ అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రేంజ్ 50,500 నుంచి 51,900 1500 పాయింట్స్ రేజ్ అవడం చూసాం. బ్యాంక్ నిఫ్టీ కవర్ అయింది లాస్ట్ వీక్ లోను. తర్వాత ఒక రేంజ్ బ్యాండ్ లోనే నడిచినాయి మార్కెట్స్. బట్ ఇండివిజువల్ స్టాక్స్ అనేవి మాత్రం బాగా పెర్ఫామ్ చేసినాయి. దీనికి రీజన్ ఏంటంటే మెయిన్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది నెక్స్ట్ వెన్స్డే ఎఫ్ఎంసి మీట్ ఉంది అనమాట. దాంట్లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారని చెప్పేసి ఫెడ్ మీటింగ్ లో హోప్ కూడా ఉంది. అరౌండ్ ఇది ఏంటంటే 25 to 50 basis points వరకు కట్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్. తర్వాత ఆల్రెడీ మనకి చైనాలో కూడా రేట్ కట్ అనేది జరిగింది. తర్వాత యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా ఒక రేట్ కట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట, హోప్ అనేది ఉంది. దీనివల్లనే థర్స్డే ఏంటంటే ఒక బ్రాడర్ మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ అన్ని పార్టిసిపేట్ చేసి ఒక ర్యాలీ అమంగ్ ఆల్ ద సెక్టర్స్ లో రావడం చూసాము. అలాగే స్టాక్స్ కూడా చాలా బాగా బౌన్స్ బ్యాక్ తీసుకున్నాయి. ఎస్పెషల్లీ నాఫ్ సైన్స్ సెగ్మెంట్ లో కూడా మార్కెట్ బాగా మూవ్ అయింది, ప్రీమియమ్స్ కూడా బాగా మూవ్ అయినాయి. గ్లోబల్ మార్కెట్స్ కూడా మిక్స్డ్ బ్యాగ్ లో ఉన్నాయి. ఒక 1 or 2 డేస్ బాగా డీప్ డౌన్ సైడ్ వెళ్ళినప్పటికీ కూడా గ్లోబల్ మార్కెట్స్ అనేవి, యుఎస్ మార్కెట్స్ అన్ని కూడా రికవర్ అవడము, ఫెడ్ మీట్ గురించి హోప్ తోటి అవడం కూడా బాగా ఇచ్చేసింది. ఇంకోటి ఏంటంటే బ్రెంట్ ఆయిల్ అనేది, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది ఆల్ టైమ్ లో $68 వరకు టచ్ చేసిన తర్వాత 70 దగ్గర సెటిల్ అయింది. ఇది ఏంటంటే ఒక 3 ఇయర్స్ లాస్ట్ ఇయర్ తో సెప్టెంబర్ తో కంపేర్ చేసుకుంటే $95 నుంచి $68 వరకు పడ్డం చూసాం. అలాగే గోల్డ్ అనేది కూడా ఆల్ టైమ్ హై లో ఉంది. రూపీ అనేది కూడా 83.85 to 83.98 రేంజ్ లో మూవ్ అయింది. దట్ ఇస్ వాట్ ది లాస్ట్ వీక్ మార్కెట్స్. రైట్. అట్లాగే క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ కూడా మనం చూస్తున్నాం కదా సార్, స్వల్పంగా డౌన్ అయినట్టు లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. సో ఎలా ఉండబోతుంది ఆ ప్రభావం మార్కెట్ పైన, ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ దట్ ఇస్ డిస్కౌంటెడ్ అండ్ ఆయిల్ నాకు తెలిసి 65 to 66 to 67 అదే బాటమ్ అనుకుంటున్నాను ఆయిల్ సెక్టర్. ఇఫ్ ఇంకా గ్లోబల్ ఈవెంట్స్ ఏం కనుక దాన్ని ఇన్ఫ్లేస్ చేయకపోతే కనుక జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ, అంతవరకు అంతకుమించి ఆయిల్ ఇంకా పడే సూచనలు ఏం లేవు. ఆల్రెడీ $95 నుంచి 180 లో ఆల్మోస్ట్ మీకు 35% వరకు మీకు కరెక్షన్ అయ్యింది క్రూడ్ ఆయిల్. అంతకన్నా కూడా మాక్సిమం పడదని అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఒక విధంగా అది పాజిటివ్, ఇంకా ఆయిల్ పెరగకుండా ఉంటే కనుక, ఆయిల్ అనేది పెరగకుండా ఉంటే కనుక అది మన కంట్రీస్ కి అది పాజిటివ్ అని చెప్పుకోవచ్చు ఆయిల్. అట్లాగే ఈ అమెరికన్ మార్కెట్లు కూడా ఈ వడ్డీ రేట్లకు సంబంధించి కూడా గతంలో మాట్లాడుకున్నాం కదా సార్, అంటే స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి, తగ్గిస్తారు అనే మాటల నేపథ్యంలో ఎలా ఉండబోతోంది అంతర్జాతీయ మార్కెట్లు? అంతర్జాతీయ మార్కెట్లు విషయానికి వస్తే కనుక మాక్సిమం ఒకసారి అప్ అండ్ డౌన్ ఒక మూమెంట్ ఉన్నప్పటికీ కూడా ఒక రేంజ్ బౌండ్ లోనే మూవ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఆల్ టైమ్ హై లోనే ఉన్నాయి డౌ జోన్స్ కానీ ఇవన్నీ కూడాను. తర్వాత ఏంటంటే ఈ మార్కెట్ లో రేట్ కట్ అనేది ఒకవేళ వచ్చినా కూడా ఫర్దర్ ఒక 1 or 2 డేస్ చూసిన తర్వాత కానీ చెప్పలేము ఈ రేజ్ అనేది కంటిన్యూ అవుతుందని అనేది. ఆల్రెడీ కొన్ని కొన్ని స్టాక్స్ విషయంలో కనుక చూస్తే కనుక ఇదంతా ఫ్యాక్టరీ డిన్ అయిపోయింది రేట్ కట్స్ అనేది. అదేంటంటే రేట్ కట్ ఎంత వరకు చేస్తారు, 25 basis points ఆల్రెడీ 25 basis points రేట్ కట్ అయితే మార్కెట్ లో డిస్కౌంట్ అయ్యే ఉంది, ఫ్యాక్టరీ డిన్ అయ్యే ఉంది అది. ఇంకా ఎక్కువ 50 basis points కనుక వాళ్ళు బిప్స్ కనుక కట్ చేసినట్టు అయితే ఇంట్రెస్ట్ రేట్లు
అప్పుడు కనుక ఏమన్నా కొద్దిగా ప్రభావం ఉంటుంది, కొద్దిగా ఇంకా ఇన్ఫ్లోస్ ఈక్విటీస్ మార్కెట్ లోకి కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను. రైట్, అట్లాగే ఐఫోన్ 16 కూడా రిలీజ్ అయింది కదా సార్, అంటే ఎట్లా ఉంది, ఇది మార్కెట్ పైన ఏమైనా ప్రభావం ఉంటుందా, ఇది మొబైల్ కి సంబంధించి కావచ్చు, ఎలక్ట్రానిక్ సంబంధించి, లేదంటే పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదంటారా, ఎట్లా ఉంటుంది? ఒక ఫోన్స్ గురించి మనం మార్కెట్ లో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఐఫోన్స్ అనేది ఆటోమేటిక్ గా పబ్లిక్ బయింగ్ కెపాసిటీని బట్టి ఉంటుంది, ఆ రేంజ్ ని బట్టి వాళ్ళు కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారు, పబ్లిక్ బయింగ్ కెపాసిటీని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి, వాళ్ళ జీల్ ని బట్టి వాళ్ళు కొంటూ ఉంటారు. ఓకే, అది ఫోన్స్ మార్కెట్ లో, మొబైల్స్ మార్కెట్ లో కొంచెం ఏదైనా లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి, లిస్టెడ్ కంపెనీస్ టెక్నాలజీ డిక్సన్ అనేది రకరకాల ఉన్నాయి కంపెనీస్, అవి ఏమన్నా వాటికి ఏమన్నా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది కొత్త కొత్త ఫీచర్స్ రిలీజ్ చేస్తే కనుక. నార్మల్ గా అయితే ఒక ఫోన్ దాని గురించి మార్కెట్ కి పెద్దగా రిలేషన్ లేదని అనుకుంటున్నాను. రైట్, అట్లాగే ఈ సెక్టార్ వైజ్ గా ఎలా ఉన్నాయి సార్, ఇప్పుడు పూర్తిగా కూడా అంటే సెక్టార్లు, ఏ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది ఏం చెప్తారు? ఇంకా ఇప్పుడు లాంగ్ టర్మ్ అని షార్ట్ టర్మ్ అని పెద్దగా ఏం లేదండి, ఎందుకంటే స్టాక్ స్పెసిఫిక్ వెళ్ళాలి మనం. స్టాక్ స్పెసిఫిక్ వెళ్ళినప్పుడు కొన్ని మంచి స్టాక్స్ ఏంటంటే డిస్పైట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్స్ అప్ ఉన్నా డౌన్ ఉన్నా కూడా మనం ఓన్లీ స్టాక్స్ ని చూసుకునే వెళ్ళాలి. కొన్ని క్వాలిటీ స్టాక్స్ ఏంటంటే లిమిటెడ్ క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి, అవి మాత్రం కొద్దిగా అవైలబుల్ కావట్లేదు మార్కెట్ లో, స్కేర్సిటీగానే ఉన్నాయి, లో ఎస్పెషల్లీ క్వాలిటీ లో ఈక్విటీ కంపెనీస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ది ఫండ్ ఫ్లోస్ కానీ మీకు ఏదైనా లిక్విడిటీ తోటి కానీ మార్కెట్ లో ఆ స్టాక్స్ అన్ని కూడా చాలా బాగా పెరుగుతున్నాయి, పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ డైలీ అప్ అండ్ డౌన్ అనేది కామన్ అయిపోయింది. ఇండివిజువల్ స్టాక్స్ లో మీకు పోర్ట్ఫోలియోస్ లో చూసుకుంటే కనుక ఇండివిజువల్ స్టాక్స్ లో మీరు ఏ పార్టిసిపేట్ బై ఏది చేశారు, ఎక్కడ ఏ లెవెల్లో బై చేశారు అనే దాన్ని బట్టే మీకు మార్కెట్ అనేది ఆధారపడి ఉంది. డెఫినెట్ గా మార్కెట్ అయితే లిక్విడిటీ, సెంటిమెంట్, సైకాలజీ అంతా పాజిటివ్ గా ఉన్న మూలంగా మీరు ఏ క్వాలిటీ స్టాక్స్ బై చేసినప్పుడు కూడా ఇంకా ఫర్దర్ మీకు రేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే అని హైపీఈ లో ఉన్న స్టాక్స్ ఉన్నాయి, మార్కెట్ హైపీఈని కూడా నెగ్లెక్ట్ చేస్తుంది, బట్ కాషియస్ గా ఉండటం అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీక్ రేపు మండే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అనేది లిస్టింగ్ అవుతుంది, అది ఒక మంచి ఐపీఓ అని చెప్పుకోవచ్చు. ఎన్పిఎస్ కూడా చాలా తక్కువ ఉన్న ఐపీఓ అని చెప్పుకోవచ్చు, మంచి పాజిటివ్ గా ఉంది. ఇంకొక ఐపీఓస్ కూడా ఒక 4-5 ఐపీఓస్ ఉన్నాయి నెక్స్ట్ వీక్, వెస్టర్న్ క్యారియర్స్ అని, సుదాని అకాడమీ అని, పాపులర్ ఫౌండేషన్స్ అని, ఆర్కే డెవలపర్స్ అని, నార్థర్న్ ఆర్కే అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఐపీఓస్ ఉన్నాయి. జస్ట్ ఏంటంటే అది వాచ్ చేసుకుని మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. రైట్, నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది సార్, ఓపెనింగ్ ఎట్లా ఉంటుంది అంటారు? ఓపెనింగ్ కొద్దిగా ఫెడ్ ఆఫ్ మీటింగ్ అయ్యే వరకు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత వరకు కట్ చేస్తారన్న దాని మీద కొద్దిగా రేంజ్ బౌండ్ లోనే హియర్ అండ్ దేరే ఉంటుంది, పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఫస్ట్ 2-3 డేస్ స్టాక్ స్పెసిఫిక్ గా ఉంటుంది, ఎవరైనా కొద్దిగా లాస్ట్ వీక్ కొద్దిగా అక్యుములేషన్ చేసినట్టయితే కనుక దాని ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు బిఫోర్ ద ఈవెంట్, వై షుడ్ వి టేక్ రిస్క్ అన్నట్టుగా. అదర్వైజ్ ఏంటంటే మార్కెట్స్ కొద్దిగా హియర్ అండ్ దేర్ రేంజ్ బౌండ్ లోనే ఉండొచ్చు, బట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ నడుస్తూ ఉందండి. అట్లాగే డిఫెన్స్ కావచ్చు సార్, డిఫెన్స్ లేదంటే రైల్వేస్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా మళ్ళీ వందే భారత్ కూడా మళ్ళీ 2 రిలీజ్ చేస్తున్నారు, సో ఎట్లా ఉంటుంది అంటారు? ఏ రిలీజ్ చేసినప్పటికి కూడా లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఏ మనం చెప్పామండి, డిఫెన్స్ కానీ రైల్వే కానీ కొద్దిగా ఆల్రెడీ ఓవర్ హీటెడ్ అండి, అవి ఓవర్ బాగా ఓవర్ ప్రైస్డ్, అవి డిస్పైట్ ఆఫ్ ది ఆర్డర్స్ ఎన్నైనా రానివ్వండి ఏమైనా చేయండి, 2 మంత్స్ బ్యాక్ క్లియర్ గా మనం చెప్పడం జరిగింది. డిఫెన్స్ కానీ తర్వాత కొన్ని పిఎస్యు కంపెనీస్ కానీ చాలా ఓవర్ హీటెడ్ లో చాలా బాగా పెరగడం జరిగింది. అందుకనే వాటిలో ఏంటంటే మనం చెప్పిన నెక్స్ట్ వీక్ నుంచే కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ ప్రతి స్టాక్ కూడా ఆల్మోస్ట్ బిట్వీన్ 20-30% అయితే మినిమం పడినాయి. ఇక్కడ చేయొచ్చా అంటే ఒక లిమిటెడ్ రేంజే ఉంటుంది ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా కూడా ఇక్కడ, బట్ వాటిలో ఏంటంటే ఒక ఫ్యాన్సీ అయిపోయింది, వాటిలో ఫ్యాన్సీ అయిపోయిన వలన కొన్ని రోజులు మాత్రం కొద్దిగా దూరంగా ఉండటం మంచిది ఆ స్టాక్స్. లేదా ఇంకా డీప్ కరెక్షన్ ఇంకా ఏమైనా పడితే చేయొచ్చు, లేకపోతే ఇక్కడ బయ చేస్తే ఒక రేంజ్ బౌండ్ వస్తే కనుక మనం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్ పర్స్పెక్టివ్ తీసుకోవాలి తప్పిస్తే ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్ అయితే చేయడానికి ఉద్దేశండి ఫ్రమ్ మై సైడ్. రైట్, అట్లాగే సార్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పొజిషన్ లో మార్కెట్ కి సంబంధించి కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, అంటే వేటి పైన స్టాక్ పెడితే ఎట్లా పెడితే బాగుంటుంది, ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఏం చెప్తారు? యాక్చువల్ గా ఏంటంటే డివిడెండ్ ప్లేయర్స్ నే చూసుకోండి ఫస్ట్. కొన్ని కంపెనీస్ లో బాగా కరెక్షన్ అయిన కంపెనీస్ లో డివిడెండ్ ప్లేయర్స్ ని చూసుకోండి. తర్వాత ఏంటంటే లో ఈక్విటీ షేర్స్ ని చూసుకోండి. లో ఈక్విటీ షేర్స్ లో బేస్డ్ ఆన్ ది డిపెండ్స్ అపాన్ ది రిజల్ట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక లో ఈక్విటీ షేర్స్ మంచి చూసుకోండి, క్వాలిటీ కంపెనీస్. అలాగే బాగా పడినటువంటి షేర్స్ మంచి కంపెనీసే, ఫ్రంట్ లైన్ కంపెనీసే, చక్కగా ఇప్పుడు అన్ని కూడా పార్టిసిపేట్. ఏషియన్ పెయింట్స్ చూడండి, 2800 వచ్చింది అది, తర్వాత అది బాగా 600 రూపీస్ వరకు ఆల్మోస్ట్ అది
మన రికవర్ అవ్వడం చూస్తాం. అలాగే ఎఫ్ఎంసీజీ ఏవైతే నెగ్లెక్టెడ్ సెక్టార్స్ ఉంటాయో, మంచి కంపెనీస్, ఫ్రంట్ లైన్ కంపెనీస్ ఈ మార్కెట్ లో, వాటి మీద ఫోకస్ చేస్తే డెఫినెట్ గా ప్రాఫిట్స్, ఇఫ్ నాట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, ఒక 1 మంత్ కైనా కూడా మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చేది, అవుట్ ఆఫ్ డేంజర్ ఉంటారు. నెగ్లెక్టెడ్ సెక్టార్ లో మంచి స్టాక్స్ ఎన్నుకోండి. స్కై రాకెటెడ్ లా దూసుకెళ్లిన వాటిని మాత్రం చేంజింగ్ చేయడం ఆపేసాయమని చెప్పి చెప్తాను. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా ఇంకా మంచి కంపెనీస్ ఉన్నాయి, వాటిని మనం బార్గెన్ హంటింగ్ చేసి కొనమని చెప్పి చెప్తానండి, మంచి రిటర్న్స్ కోసం. రైట్, మాక్సిమం మనం కరోనా దగ్గర నుంచి చూస్తున్నాం సార్, అంటే ప్రతి ఒక్కరు కూడా సైడ్ ఇన్కమ్ కోసం ఈ స్టాక్ మార్కెట్ పైన ఇన్వెస్ట్ చేస్తున్న పరిస్థితులు కనిపించాయి. డిమాట్ అకౌంట్ ఖాతాలు కూడా చాలా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏంటి సార్, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్టాక్ సంబంధించి, ఏం చెప్తారు? ఆల్రెడీ 19 crores వరకు డిమాట్ అకౌంట్స్ టచ్ అవడం చూసామండి. ఇవాళ ఒక మనకి న్యూస్ కూడా వచ్చింది, తెలుగు స్టేట్స్ బాగా పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎక్కువ బాగా తెలుగు స్టేట్స్ ఇన్వెస్టర్స్ బాగా ఎక్కువగా ఉన్నారు అన్నిటికంటే కూడా అని చెప్పేసి అని. అయితే ఏంటంటే అందరూ సైడ్, మీరు అన్నట్టు సైడ్ ఇన్కమ్ కోసం చాలా మంది చూస్తున్నారు, బట్ అందులో సక్సెస్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువ మా ఆప్షన్స్ జోలికి వెళ్తే మాత్రం 1 రూపాయి రాదండి ఎవరికి. ఆప్షన్స్ అనేది చాలా స్ట్రాటజిక్ గా విత్ అల్గో ట్రేడింగ్స్ తో జరుగుతూ ఉన్నాయి, ప్రోగ్రామింగ్ ట్రేడింగ్ తో జరుగుతున్నాయి. ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ కి 2 హెడ్జింగ్ పెట్టుకుని ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆల్రెడీ క్యాష్ మార్కెట్ లో హ్యూజ్ వాల్యూమ్స్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు చేస్తున్నారు. ఎక్కువ ఆప్షన్స్ జోలికి పోతే మాత్రం ఎవరికి సైడ్ ఇన్కమ్ అవ్వచ్చు, ఇంపోర్ట్ అవ్వచ్చు, 1 రూపాయి ఎవరికి రాదని అనుకుంటున్నాను. ఎక్కువ 95% ఎవరికి రాదని అనుకుంటున్నాను ఆప్షన్ సైడ్ ఎస్పెషల్లీ. ఒక క్యాష్ మార్కెట్ స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి, ఆప్షన్స్ మార్కెట్ లో ఉన్న మేజర్ స్టాక్స్ ఎందుకు తగ్గుతున్నాయి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ సెంటిమెంట్ వల్లనే తగ్గుతున్నాయి. తప్పిస్తే టాటా స్టీల్ లాంటి స్టాక్స్ ఉన్నాయి, చాలా బాగా పడ్డాయి, అయినా కూడా వాటికి ఏంటంటే డిఫరెంట్ ఏజెన్స్ చెప్తున్నారు. ఇప్పుడు అవి బాగా కరెక్షన్ అయిన స్టాక్స్ అవి తీసుకోవాలి. ఇంకొక స్టాక్స్ ఏంటంటే ప్యూర్లీ క్యాష్ మార్కెట్ లో ఉన్న స్టాక్స్ నేను ప్రిఫర్ చేయమంటాను. క్యాష్ మార్కెట్ లో మీకు ఎంత వచ్చినా పర్వాలేదు, క్యాష్ మార్కెట్ లో ఉండండి, ఎఫ్ఎండ్ఓకి దూరం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్న తెలుగు రాష్ట్రాల మదుపర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నెల 12 వరకు చూసుకుంటే దేశం మొత్తం మీద పాన్ ఆధారితంగా ఇచ్చే యూనిక్ క్లయింట్ కోడ్ల సంఖ్య 19,63,98,644. అంటే ఇంతమంది స్టాక్స్ పెట్టుబడులు పెడుతున్నట్లు నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ ఆధారంగా తెలుస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 87,08,753 మంది, తెలంగాణ నుంచి 43,28,231 మంది ఉన్నారు. అంటే దేశీయ మదుపర్లలో 6.8% మంది మన తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. దక్షిణ భారతదేశంలో గత జులై నాటికి స్టాక్ మదుపర్ల సంఖ్య 4 ఏళ్లలో 172% పెరిగింది. ఆంధ్రప్రదేశ్ మదుపర్ల సంఖ్యలో 186.20% వృద్ధి ఉంది అని ఎన్ఎస్ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్త మదుపర్ల చేరిక విషయంలో దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాలు మిగతా వాటితో పోలిస్తే ముందున్నాయి. ఉత్తర భారతదేశంలో స్థిరాస్తి పసిడిలో కంటే షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్లో ఈ మధ్య మదుపర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఐటీ శాఖ పన్ను డిమాండ్ నోటీసులు పంపించింది. సుమారు 30 నుంచి 40 వేల మందికి ఈ నోటీసులు అందినట్లు సమాచారం. టీడీఎస్ విషయంలో వ్యత్యాసాలు ఉండడమే దీనికి కారణమని భావిస్తున్నారు. 50 వేల నుంచి 100,000 వరకు పన్ను చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ ఆయా నోటీసుల్లో పేర్కొంది. సాఫ్ట్వేర్ లో పొరపాటు వల్ల టీడీఎస్ కు సంబంధించి వివరాలు ఆదాయ పన్ను శాఖ పోర్టల్ లో సరిగ్గా అప్డేట్ కాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు చెల్లించిన టీడీఎస్ కు ఎలాంటి రికార్డులు లేకపోవడంతో ఐటీ చట్టం సెక్షన్ 143(1) కి లోబడి సెప్టెంబర్ 9 ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. దీంతో ఉద్యోగులకు రావాల్సిన రిఫండ్లు సైతం నిలిపివేసినట్లు సమాచారం. ఇక ఐటీ శాఖ నోటీసులపై స్పందించిన టీసీఎస్ అంతర్గతంగా ఉద్యోగులకు సమాచారం చేరవేసింది. ఈ నోటీసులకు స్పందించి ఎలాంటి చెల్లింపులు చేయొద్దని సూచించింది. సంస్థ నుంచి తదుపరి సూచనలు వచ్చేంత వరకు ముందుకెళ్లొద్దని పేర్కొంది. ఈ విషయమై ఆదాయపు పన్ను శాఖ అధికారులతో చర్చిస్తున్నామని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంతర్గతంగా సమాచారం చేరవేసినట్లు తెలిసింది.